అర్బన్ కి తోడు రూరల్ కూడా ఈసారి ప్లస్ అయిందన్న అంచనాతో ఉంది బీజేపీ. చివరి వారంలో ట్రెండ్ మారిందన్న కాన్ఫిడెన్స్ తో ఉంది బీఆర్ఎస్. కీలకమైన మైనారిటీ ఓటర్లు ఈసారి మా వైపే అంటోంది కాంగ్రెస్. ఏ వర్గం ఎవరికి మద్దతు ఇచ్చిందన్న లెక్కల్లో ఉన్నాయి ప్రధాన పార్టీలన్నీ. వరుసగా రెండు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ కీలక నేత ఈసారి గెలుస్తారా? ఈక్వేషన్స్ కలిసి వచ్చి అధికార పార్టీ అభ్యర్థి మరోసారి గట్టెక్కుతారా? ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఫలితంపై ఇప్పుడు రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొని ఉంది. చివరికి ఎలా ఉండబోతోంది అక్కడ రిజల్ట్? బండి వర్సెస్ గంగుల, ఇద్దరి మధ్య హోరాహోరి. కరీంనగర్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. పోలింగ్ ముగిసింది, మూడున తీర్పు రాబోతోంది. కానీ కరీంనగర్ లో విద్యావకాశాలపై చర్చ జిల్లా హద్దులు దాటి జరుగుతోంది. 2014-2018 ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వచ్చారు బండి సంజయ్. 2018లో కరీంనగర్ ఓటర్లలో మెజార్టీ వర్గం గంగులకు అనుకూలంగా మారడంతో బండి స్పీడ్ సరిపోలేదు. కా గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ 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 వా, ప్రైస్ బి గ్రేట్. టాటా AIG కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నామ్, ఫ్యాంటాస్టిక్ నామ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించారు బండి సంజయ్. కానీ ఈసారి కరీంనగర్ ఓటరు తీర్పు ఎవరికి అంతు చిక్కకుండా ఉంది. త్రిముఖ పోరు జరగడం, రాష్ట్రంలో కాంగ్రెస్ కి అనుకూల వాతావరణం కనిపిస్తుండటంతో ఈసారి గెలుపు ఎవరిది అన్నది ఉత్కంఠగా మారింది. పోలింగ్ నాటికి వ్యూహాలకు పదును పెట్టి అనూక్ష్యంగా టఫ్ఫైట్ తీసుకొచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. అప్పటిదాకా కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ గురించి చర్చ జరగగా పోలింగ్ కి వారం ముందు నుంచి అనుకూల వాతావరణం సృష్టించుకోగలిగారు గంగుల కమలాకర్. దీంతో కరీంనగర్ లో ట్రయాంగిల్ ఫైట్ జరిగిన చివరిలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే నడిచింది ఎలక్షన్ ఫైట్. దాదాపు 60,000 పైచిలకు ఓట్లున్న మైనార్టీలు ఎవరి వైపు నిలిచారు అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మైనార్టీల ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పడితే బండి సంజయ్ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. కానీ ఆ వర్గం ఓట్లు గంపకొత్తగా బీఆర్ఎస్ కే పడితే మాత్రం అది గంగులకు అనుకూలించవచ్చని అంటున్నారు. పోలింగ్ ట్రెండ్ చూస్తుంటే కరీంనగర్ లో మైనార్టీలు ఈసారి ఒకవైపే మొగ్గలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మైనార్టీలలో మెజార్టీ ఓట్లని కాంగ్రెస్ తెలుసుకుందన్న అంచనాలున్నాయి. కరీంనగర్ మైనార్టీలు చివరిలో కాంగ్రెస్ కి అనుకూలంగా మారడం, స్థానికంగా తమకు న్యాయం జరగలేదన్న అసంతృప్తితో ఆ వర్గం ఉండడం ఈసారి తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు. ఈ అంచనాలే నిజమైతే మాత్రం బండి సంజయ్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఓటర్లను అనుకూలంగా మలుచుకోవడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారన్న చర్చ మొదలైంది. ఏబీసీడీ వర్గీకరణ అంశం కలిసి రావడంతో పాటు మెజార్టీ ఓట్లున్న 300 కాపు, ఆర్యవైశ్య వంటి సామాజిక వర్గాలు కూడా సంజయ్కి అనుకూలంగా వ్యవహరించారన్న అంచనాలు కూడా తెరపైకొస్తున్నాయి. పోలింగ్ సరళితో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న గణాంకాలతో కరీంనగర్ లో విజయంపై కమలం నేతలు ధీమాగా ఉన్నారు. కరీంనగర్ అర్బన్ తో పాటు మేజర్ పంచాయతీలలో అనుకూల ఓటింగ్ కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గంగుల కమలాకర్ గెలుస్తారని లెక్కలేసుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. చివరి వారం రోజుల్లో గంగులకొచ్చిన సానుకూలతే ఆయన మళ్లీ గెలిపిస్తుందంటున్నాయి గులాబీ శ్రేణులు. అర్బన్ లో కూడా బీఆర్ఎస్ కి ఓట్లు పడ్డాయని, మైనార్టీలు తమకే మద్దతిచ్చారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెజార్టీ ఓట్లను షేర్ చేసుకున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వైపు కాంగ్రెస్ పార్టీలో కూడా గెలుపు ఆశలు సజీవంగా ఉన్నట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణంతో కరీంనగర్ లో పురుమల్ల శ్రీనివాస్ కి మైనార్టీ వర్గాల్లో ఉన్న పట్టు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ గా పార్టీకి హైప్ క్రియేట్ చేసిన బండి సంజయ్ గెలుపోటముల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.